वेलकम टू नाइन वाइब्स दिल्ली मद्यम केसलो अरेस्ट अयिना बीआरएस नायकुरालु कविता तिहार जैलुकु वेल्ली ओक रोजु गडिचिंदि తనతో పాటు జైల్లో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా ఆహారం వడ్డించారంట కవిత జైలులో తొలి రోజు రాత్రి ఆమె ఏం భోజనం చేశారు ఏ విధంగా గడిచింది లాంటి పలు ఆసక్తికరమైన విషయాలను జైలు వర్గాలు వెల్లడించాయి ఢిల్లీ బద్దీ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన బిఆర్ఎస్ నాయకురాలు కవిత తిహార్ జైల్లో మొదటి రోజు పూర్తయింది విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలులో 6వ నంబర్ విభాగంలో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో పాటు కవిత భోజనం చేశారని సమాచారం ఉదయం స్నాక్స్ తిని టీ తాగారు టీ ఆహారం టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకు ఉంటాయని మరో అధికారి తెలిపారు కవితా ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏమి డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు వివరించాయి నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆమెకు ఇంటి భోజనం మంచం పరుపులు చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని జైలు అధికారి వివరించారు వీటితో పాటు దుస్తులు పుస్తకాలు పెన్ను పేపర్లు నగలు మందులు బంగారు ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతి ఉంది అయినప్పటికీ ఆమె జైలుకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరించలేదని జైలు వర్గాలు తెలిపాయి ఆమెకు తిహార్ జైలు గ్రంథాలయంలోనే పుస్తకాలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని ఆయన వివరించారు తిహార్ జైలు కాంప్లెక్స్ లో సుమారు 500 మంది మహిళలు ఉన్నారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం సిసోడియా జైల్ నంబర్ 1 సంజయ్ సింగ్ కు జైల్ నంబర్ 2 ను కేటాయించారు మరో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత సత్యేంద్ర కుమార్ కు 7వ నంబర్ జైల్లో ఉంచారు ఢిల్లీ మద్యం కేసులో కవితకు వచ్చే నెల 9 వరకు కోర్టు రిమాండ్ విధించింది ఆమె తరపు లాయర్లు నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు త్వరలోనే దీనిపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది స్టే ట్యూన్ టు 9 వైబ్స్